నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రెండో వేవ్ వచ్చింది రెండో వేవ్ అంటే కేసులు ఒకనొకప్పుడు రోజుకు తొంభై ఐదు వేలు కొత్త కేసులు వస్తుంటే తొమ్మిది వేలకు పడిపోయి మళ్ళీ ఉవ్వెత్తన కేసుల సంఖ్య పెరిగి మళ్ళీ ఎనభై వేలకు వచ్చేసింది అంటే కేసులు తగ్గిపోయి పెరగటాన్ని సెకండ్ వేవ్ అంటారు అంతేగాని ఒకసారి కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి రెండోసారి రావటాన్ని సెకండ్ వేవ్ అనరు ఒకసారి కోవిడ్ వస్తే రెండోసారి ఎట్టి పరిస్థితుల్లో రాదు రాదు కానీ కోవిడ్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది అదే లక్షణాలు ఇంకా తీవ్రతతో కూడా రావచ్చు తలనొప్పి నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు దగ్గు ఆయాసము గొంతు నొప్పి కడుపు నొప్పి ఎన్ని రకాల అస్వస్థత ఉంటే అన్ని రకాలుగా రావచ్చు కనుక మనం పల్సాక్సిమేటర్ పెట్టి చూసుకోవాలి అదే కాకుండా కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి ఏ రకమైన అనారోగ్యం వచ్చినా ఐదు రకాల రక్త పరీక్షలు చేయించుకోండి వాటిలో కోవిడ్ ప్రభావం వల్ల మళ్ళీ లక్షణాలు వచ్చినాయా లేదా తెలుస్తుంది మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కానీ పాజిటివ్ రాదు వైరస్ రెండోసారి శరీరంలోకి రాదు వైరస్ లేకపోయినా ఆ వైరస్ మన శరీరాన్ని పద్నాలుగు రోజులు వదిలి వెళ్ళిపోయేటప్పుడు మన శరీర కణాలని అది మచ్చిక చేసుకుని మన శరీర కణజాలని చెప్పిపోతుంది నువ్వు స్వపక్షంలో విపక్షంలో నీవే రసాయనాలు విషపదార్థాలు కక్కు ఆ రక్తంలో కక్కి దానికి కొంత ఇబ్బంది కలిగించు అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ వైరస్ ఇది మన శరీరంలో ఉండే కణాలే విష పదార్థాలను సైటోకైనిన్లు అనే విష పదార్థాలని ఇవి ఉత్పత్తి అనవసరంగా ఉత్పత్తి చేస్తూ మనకు హాని కలిగిస్తాయి ఈ ఐదు రకాల రక్తపక్షలు ఏవంటే ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు సీరం ఫెరిటిన్ ఐదు డి డైమర్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దీంట్లో తెల్ల కణాల సంఖ్య పెరగచ్చు తగ్గచ్చు లేదా లింఫోసైట్ కణాల సంఖ్య పెరగచ్చు తగ్గచ్చు ప్లేట్లెట్ కణాలు పెరగచ్చు తగ్గచ్చు ఈ ప్రధానంగా మూడు చూడాలి కంప్లీట్ బ్లడ్ పిక్చర్లు రెండోది సిఆర్పి సాధారణంగా సిఆర్పి ఐదు లోపల ఉంటుంది సిఆర్పి పెరిగిందంటే కోవిడ్ యొక్క సంకేతాలు దాని యొక్క ప్రభావము కనపడుతుంది అని ఎల్డిహెచ్ ఎల్డీహెచ్ అనేది కోవిడ్ యొక్క ప్రభావము కాలేయం మీద గుండె మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది అని చెప్పేది ఎల్డిహెచ్ సీరం ఫెరిటిన్ ఇది కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఈ రీడింగ్ పెరుగుతుంది ఐదోది చాలా ముఖ్యమైనది డైమర్ సాధారణంగా ఇది ఐదు వందల లోపల ఉంటుంది ఈ డీడైమర్ పెరిగిందంటే దాని సంకేతం ఏంటంటే మీ రక్తం చిక్కబడిపోయింది చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతున్నాయి ఆ సమయంలో బ్లడ్ తిన్నరు వాడకపోతే ఈ గడ్డలు ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోవటం రక్తనాళాల్లో మెదడుకి వెళ్ళటం గుండెకి వెళ్ళి హార్ట్ అటాక్ రావచ్చు పక్షపాతం రావచ్చు ఊపిరితిత్తులకి వెళితే ఆయాసం పెరిగిపోయి ఆక్సిజన్ పడిపోతుంది కనుక డైమర్ డేంజర్ సిగ్నల్ డైమర్ ఐదు వందల కంటే ఎక్కువ పెరిగిందంటే అశ్రద్ధ చేయొద్దు దానికి ఏం మందు వాడాలి ఒక రకమైన ప్రత్యేకమైన బ్లడ్ తిన్నర్ భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది గతంలో మనం హెపారిన్ అనే మందు వాడేవాళ్ళం లో మాలిక్యులర్ హెపారిన్ అనే మందు వాడేవాళ్ళం అవి అవసరంలా ఇంజెక్షన్లు అవసరమే లేదు ట్యాబ్లెట్లు ఇప్పటివరకు నేను ఐదు వేల మందికి ఈ ట్యాబ్లెట్లు వాడితే ఎవరికి ఎటువంటి అనర్థం రాలేదు ఈ ట్యాబ్లెట్ పేరు ఎలిక్విస్ ఈఎల్ఐ క్యూయుఐఎస్ ఐదు మిల్లీగ్రామ్లు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఐదు రోజులు ఐదు మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వాడిన తర్వాత మరో మూడు నెలల పాటు ఉదయం రెండు పాయింట్ ఐదు రాత్రి రెండు పాయింట్ ఐదు ట్యాబ్లెట్ ఎలిక్విస్ అనే ట్యాబ్లెట్ వాడితే పూర్తిగా ఈ రక్తము గడ్డగట్టుకునే ప్రభావం పోతుంది రక్తం పలచగా ఉంటుంది ఈ ట్యాబ్లెట్లు ఐదు మిల్లీగ్రాములు వేరే ఉంటే రెండు పాయింట్ ఐదు మిల్లీగ్రాములు వేరే ఉంటే ముక్క చేయవలసిన అవసరం లేదు ఈ ట్యాబ్లెట్ ఖరీదు ఒక్కొక్క ట్యాబ్లెట్ అరవై నుంచి డెబ్భై రూపాయలు ఉంటుంది అయినా కూడా మన ప్రాణాన్ని కాపాడే టాబ్లెట్ ఇది వేసుకుంటే రక్తము పలచగా ఉంటుంది చిక్కబడదు రక్తంలో ఎట్టి పరిస్థితిలో కూడా గడ్డలు గట్టం ఎవరికైతే డీడైమర్ కొంతమందికి పదివేలకు పెరిగిపోయి ఉంటుంది పదివేలది మళ్ళీ యథావిధిగా ఐదు వందలకి వచ్చేస్తుంది ముఖ్యంగా వాళ్ళు తప్పనిసరిగా ఎలిక్విస్ అనే ట్యాబ్లెట్ వాడాలి స్థూలకాయం ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఆస్తమా ఉన్నవాళ్ళు బైపాస్ ఆపరేషన్ అయిన వాళ్ళు స్టెంటు ఎంచుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా డీడైమర్ అనే రక్త పరీక్ష బాగా పెరిగిపోయే అవకాశం ఉంది కనుక ఈ రక్త పరీక్షలు చేయించుకోండి ఎవరు కూడా సిటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సిటీ స్కాన్ చేయటం వల్ల ఏం చికిత్స చేయాలి ఏ మందులు డోసులు పెంచాలి తగ్గించాలి అనేది తెలవదు పెళ్లి కాని వాళ్ళు సిటీ స్కాన్ చేయించుకుంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు తర్వాత పెళ్ళి అయిన వాళ్ళు చేయించుకుంటే దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది కనుక ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు ఈరోజు కోవిడ్కి గ్యారంటీ చికిత్స ఉన్నది నేను ఇంటి వద్దనే దాదాపు ఐదు వేల మందికి చికిత్స చేయడం జరిగింది మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చినా కోవిడ్ గురించి ఏమైనా అనుమానాలున్నా టీకాలు ఎవరు ఎంచుకోవాలి ఎవరు ఎంచుకోకూడదు టీకాల గురించి అనుమానాలున్నా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఏ రోజైనా సంప్రదించడానికి వెనకాడవద్దు ఉచితం సలహా కన్సల్టేషన్ ఫీజు లేదు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ మీకు ఎటువంటి అనుమానం ఉన్నా నివృత్తి చేయటానికి ఫోన్ చేయండి భయపడవద్దు కోవిడ్ పాజిటివ్ కాగానే గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెత్తద్దు ఇంట్లోనే చికిత్స చేసుకోండి మన గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అనవసరంగా హాస్పిటల్ వెళ్ళి బలైపోయాడు మనం కోల్పోయాం కనుక ఎవ్వరు కూడా ఏదైతే గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తప్పు చేశారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో అనవసరంగా అడ్మిట్ అయిపోతే మనం కూడా అలాగే బలైపోతాం కనుక ఎవరు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు సిటీ స్కాన్ అంతకంటే అవసరం లేదు కొంతమంది వైరస్ను చంపడానికి మందులు వాడుతున్నారు అవి వాడకూడదు అవి మన శరీర అవయవాలకు హాని కలిగిస్తుంది ఆ మందులు వాడకూడని మందులు ఏమంటే రెమ్డెసివిర్ అనే మందు వాడకూడదు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది రెండో మందు వాడకూడని మందు ఫ్యావీ అనే మందు వాడకూడదు మూడోది ఐవర్ మెక్టిన్ అనే మందు పనిచేయదు కనుక మీకు ఎవరైనా రెమెడిసివిర్ ఎక్కిస్తాము ఇంజక్షన్ అంటే వద్దని చెప్పండి ఫ్యాబీ పిరావిర్ గొట్టాలిస్తే వద్దని చెప్పండి ఐవిర్ మెక్టిన్ అనే ట్యాబ్లెట్లు ఇస్తే వద్దని చెప్పండి మీకు సంజీవని లాంటి మందులు మనల్ని కాపాడే మందులు మూడే ఒకటి స్టేరాయిడ్ మందులు స్టేరాయిడ్లు అంటే రకరకాల స్టేరాయిడ్లు ఉన్నాయి డెఫ్ కార్టన్ ఉంది ఓమ్నా కార్టెల నుండి ఉంది ప్రిడ్మెట్ అని ఉన్నాయి అనేక రకాలైన స్టేరాయిడ్లు ఉన్నాయి రెండోది బ్లడ్ థిన్నర్ బ్లడ్ తిన్నర్లో ఎకోస్ప్రిన్ అనేది తక్కువ పనిచేస్తుంది ఎలిక్విస్ అనేది బాగా పనిచేస్తుంది లేటెస్ట్ మందు ఎలిక్విస్ మూడోది ఊపిరితిత్తులు ఊ గడ్డ కట్టకుండా స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డ కట్టకుండా కాపాడేది మాంటెకెల్సి ఈ మూడు మందులే కీలకం ఈ మూడు మందులు వేసుకుంటే గ్యారంటీ చికిత్స మీకు నయమైపోతుంది కోవిడ్ను చూసి భయపడద్దు కోవిడ్ ఇంట్లోనే చికిత్స చేసుకోండి ఒక రూములో ఉండండి రూములో వసతి లేకపోతే ఆ రూమ్ అక్కడే ఉన్నా పర్వాలేదు మాస్క్ ధరించడం మరవద్దు భౌతిక దూరం పాటించడం మరవద్దు మీకు సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వెంటనే మీకు నలభై ఐదు సంవత్సరాలు పూర్తి అయితే వెళ్ళి టీకా వేసుకోండి టీకా వేసుకుంటే మీకు నూటికి నూరు పాళ్ళు రక్షణ ఉంటుంది టీకానే మనకు శ్రీరామ రక్ష మంచి మందులు ఉన్నాయి ఎవరు కూడా భయపడద్దు ఆందోళన చెందవద్దు మలేరియా టైఫాయిడ్ లాంటి చికిత్సలే దీనికి కూడా అందుబాటులో ఉన్నాయి ఈరోజు వేల సంఖ్యలో కేసులు పాజిటివ్ అయినా భారతదేశంలో మరణాల సంఖ్య అతి తక్కువ ఉన్నాయి ఎందుచేతనంటే స్టీరాయిడ్ మందులు బ్లడ్ థిన్నర్లు మాంటెక్ ఎల్సీ మందులు భారతదేశం అంతా విరివిగా వినియోగించటం వల్ల అతి తక్కువ మరణాలు ఉన్నాయి భయపడవద్దు టెన్షన్ గురెవద్దు కేసుల సంఖ్య పెరిగినా మరణాల సంఖ్య అతి తక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే భారతదేశమే కనుక మీకు ఏ అనుమానాలున్నా నాకు ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఏమాత్రం ముఖమాట పడద్దు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు ఉచితంగా సలహా ఇస్తాను ఉచితంగా ట్రీట్మెంట్ మీకు వాట్సాప్లోనే ఫార్వర్డ్ చేస్తాను